టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం. మొదటిసారిగా అగ్ర హీరోలు రామ్ చరణ్ జూనియర్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్గా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తుండగా తారక్ కు జోడీగా ఒలివియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్తో డివివి ధన్నయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80% షూటింగ్ని కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న రిలీజ్ చేసిన భీమ్ ఫర్ రామరాజు యూట్యూబ్లో రికార్డు క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ వాయిస్తో వచ్చిన ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మొత్తం 5 భాషల్లో రిలీజ్ అయిన ఈ టీజర్కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ టీజర్ను 33.3 మిలియన్ల మంది చూశారు. దీనితో అత్యధిక మంది వీక్షించిన టీజర్గా భీమ్ ఫర్ రామరాజు రికార్డు సృష్టించింది. అటు కొమరం భీమ్ టీజర్కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. లాక్డౌన్ వలన వాయిదా పడిన ఈ సినిమా తాజాగా మొదలైంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే 7 ఏడాది రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోలు ఇద్దరూ కలిసి నటిస్తుండడం, బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడంతో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక అజయ్ దేవగన్, శ్రియా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం.